హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్. మీరు చూస్తున్నారు ఇండియన్ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే మనం అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఇంతకుముందు మనం గతంలో కొన్ని వీడియోలు తీసాము గులాబీ సాగు గురించి, అదేవిధంగా దొండ సాగు గురించి. మన రైతులు కొంతమంది బంతి సాగు గురించి కూడా తీయమని చెప్పి కోరడం జరిగింది. దాని ఉద్దేశంతో మనం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అన్నమాట. ఉండవల్లి గ్రామం ఇది. ఈ ఉండవల్లి గ్రామంలో సత్యనారాయణ గారి దగ్గర మనం ఉన్నాము. గత 50 సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో వివిధ పంటలు పండిస్తూ తన తోటి రైతులకు ఆదర్శంగా నిలిచినటువంటి సత్యనారాయణ గారితో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది బంతినారు అన్నమాట. బంతి మొక్కలు, హైబ్రిడ్ బంతి మొక్కలు మరి సత్యనారాయణ గారు పెంచుతున్నారు. ఇందులో ఏంటంటే ఆరెంజ్ రకము, అదేవిధంగా యెల్లో రకం, రెండు రకాలు కూడా మరి సత్యనారాయణ గారు పెంచుతున్నారు. మరి ఈ పంటకు సంబంధించి, ఇది ఎన్నాళ్ళు పంట కాలము, అదేవిధంగా ఈ నారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, దీన్ని పంట నుంచి అంటే ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చులు అవుతుంది, దీన్ని ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తారు, మార్కెటింగ్ ఎలా ఉంటుంది, అదేవిధంగా దీనికి సంబంధించి పంటకు సంబంధించి పంటకాలం ఎన్ని రోజులు ఉంటుంది, ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మనం సత్యనారాయణ గారిని అడిగి. నా పేరు సింగశేటి సత్యనారాయణ అండి, రైతుని, ఎక్స్ఎంప్ల అయింది కూడాను. నాకు గత 50 ఏళ్ళ నుంచి వ్యవసాయ రంగంలో అనుభవం ఉంది. ఈ సంవత్సరం జూలై 4వ తారీఖున హైబ్రిడ్ బంతి వేసాను, బంతి సాగు చేస్తాను. ఈ రోజుకి 2 నెలల 2 రోజులు మాత్రమే దీని వయసు. అయితే దీనికి కావలసినటువంటి నారు కానీ, ఎరువులు కానీ, పై మందులు కానీ, తెగుళ్ళ మందులు కానీ మొత్తం కూడా నేను కూలక్షంగా మొక్క ఇచ్చిన వాళ్ళని అడిగి తెలుసుకుని దాని ప్రకారంగా వాడి ఇంత మొక్క చేశాను అన్నమాట. నేను 2 నెలల 62 రోజులు దీని వయసు కేవలం. ఇది మాకు పంట చేతికి అందింది. ఇంతకుముందు 2 కోతలు కోసాము, 2 కోతలు కూడా విజయవాడ సేల్ చేస్తున్నాము. కేజీ 100 రూపాయలు అమ్మాము, కేజీ 60 నుంచి 70 కూడా అమ్మాము. పోతే మళ్ళీ 3వ కోతకు రెడీ అవుతుంది. ఇది ఆదివారం వస్తామండి, ఆదివారం గణేష్ నిమజ్జనం 7 రోజు కాబట్టి మార్కెటింగ్ చూసుకుని దీని కోతకు వస్తాం మేము. మార్కెటింగ్ మనకి ఎప్పుడైతే 1 రూపాయి కలుసుకుంటామో అప్పుడు మేము కోతకు వస్తాం. దీనికి కావాల్సినటువంటి మందులు ఏంటంటే బైఫార్సు, హోస్టాతిన్ను, అదేవిధంగా సీజంటా వాడిది, పొక్కెయిన్ మందు, పురుగు మందు, అదేవిధంగా బేర్ కంపెనీ వాళ్ళది ఫ్రేమ్ అనే మందులు ఉన్నాయి. ఈ మందులు మాత్రమే పిచికారీ చేసుకోవాలి. మొక్క తడిసి తడవకుండా తీసేయాలి. స్పేర్ ఎక్కువ కారెట్ కొట్టకూడదు మందుని. కారెట్ కొడితే దానికి ఎక్కువ, మనం కనుక ఆహారం ఎక్కువ తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ ఎలా వస్తుందో, దానికి కూడా తెగుళ్ళు మందులు ఎక్కువ కొడితే అదేవిధంగా అది కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల తడిసి తడవకుండా కొడతాం మేము మందులు. అందువల్ల నాకు దిగుబడి బాగా వస్తుంది అన్నమాట దీన్ని బట్టి. ఇది పెట్టుబడి మాత్రం ఫస్ట్లో 30,000 పైన అయింది. ఇప్పుడు నాకు ఈ 2 మంత్స్ నుంచి నారు మొక్క వచ్చి 3 మూలకు కొన్నాను. నేను 3 మూలకు కొని కొన్న కానించి కూడా 2 ఆ 3 డేస్కి ఏదో స్పేర్ చేస్తూ ఉండాలి. 20 కూరమండల వాళ్ళది 28 28 వాడాలి. రెండవది ఏమన్నా స్పిక్ కంపెనీ కానీ ఇంకా వేరే కంపెనీ కానీ డిఏపి ఎరువులు వాడుతూ ఉండాలి. యూరియా కానీ అమ్మోనియా కానీ వాడకూడదు దీనికి, ఎందుకంటే కాంప్లెక్స్ ఎరువులు వాడితేనే ఇది తట్టుకుంటుంది. అదేవిధంగా నత్రజని ఎక్కువ పాలు ఉండదు, వేయకూడదు. ఆఖరికి ఫ్యాక్ట్ వాళ్ళది 20 కూడా వేయకూడదు. నత్రజని ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని వాడకూడదని నా సలహా. అందువల్ల నాకు బాగా బీల్డ్ వచ్చింది, మొక్క కూడా హైట్ వచ్చింది. ఈ విధంగా 2 మంత్స్ 62 రోజుల్లో ఇంత మొక్క ఎవరో చేయలేదని నన్ను సాటి రైతులు కూడా వచ్చి అడిగిపోతూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఛానల్లో వస్తే నేను దానికి వివరంగా చెప్తాను. నేను ఇది ఆరెంజ్ కలర్ అంటారండి దీన్ని. ఇది ఆరెంజ్ కలరు. ఇది మార్కెటింగ్ ఎక్కువ ఉంటుంది కానీ ఇది ఎక్కువ ఉంటుందని చెప్పి ఇది ఏమి, ఎక్కువ మంది ఎల్లో 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 ఫ్లవర్ కొనడానికి ఇష్టపడతారండి. ఎక్కువ మంది ఎల్లో కొంటారు. ఈ ఎల్లోకే బాగా ప్రాధాన్యత ఇస్తారన్నమాట. ఈ పువ్వు ఇప్పుడు పావలావంతు మాత్రమే ఇచ్చింది, ఇంకా పావలా ఉంది, ఇంకా ఎడల పువ్వు వస్తుంది అన్నమాట. ఈ పువ్వు బాగా ఇచ్చిన తర్వాత ఆఖరి రెబ్బ వరకు ఇచ్చిన తర్వాత మాత్రమే కోసుకోవాలి దీన్ని. అందాక కొయ్యకూడదు, పూర్తిగా ఇచ్చాలండి. ఇది దీనిలో ఇచ్చాల్సినటువంటి రెబ్బలు ఉండయి, ఒక 10-20% ఉండయి ఇంకా రెబ్బలు. ఈ కూడా పూర్తిగా ఇచ్చిన తర్వాతే తీసుకోవాలి దీన్ని. ఇంత పువ్వు అయినా కూడా కొయ్యకూడదండి, ఇంత పువ్వు అయినా కొయ్యకూడదు. పువ్వు కంప్లీట్గా ఇచ్చాలండి. పువ్వు ఎంత బాగా ఇస్తే కస్టమర్ దృష్టిలో అంత బాగా పడింది, దేవుడికి కూడా బాగా ఇష్టం బాగా ఇచ్చిన పువ్వు అంటే. ఎల్లో అంటే పసుపు అంటే మనకి ఎంతో మంచిది కాబట్టి అందరూ పసుపు పువ్వునే కోరుకుంటారండి, ఎల్లో కలరే కోరుకుంటారు. ఆరెంజ్ కలర్ ఏంటంటే అది ఫ్యాన్సీ పువ్వు, ఫ్యాన్సీగా కోరుకుంటారు. అందువల్ల ఎక్కువగా ఎల్లో వేస్తాము మేము, సాగు చేస్తాం. 3 బావుల పడింది మొక్క. ఇది 60 సెంటీ మాత్రమే. నర్సరీ మా ఊళ్ళోనే ఉందండి, అరవింద్ రెడ్డి గారు దాన్ని. ఆయన కూడా రైతేనండి, రైతులకి సాధారణ రేటుకి ఇస్తాడండి. ఎక్కువగా కూడా లాభం వేసుకోడు ఆయన.
చూసిస్తాడు. ఈ మొక్క వచ్చి 3 బావల కొన్నానని నేను, ఇందులో 3650 మొక్కలు కొన్నాను నేను. మళ్ళీ పైన ఎక్కడన్నా కుక్కలు అక్కడ ఏమన్నా తెలియదు మొక్కలు చచ్చిపోతే మళ్ళీ దాని స్థానంలో 150 మొక్క వేసానండి. మళ్ళీ నేను ఆ మొక్క వేసి ఎక్కడ కూడా భూమి ఖాళీ లేకోకుండా మొత్తం మొక్కేసి పైరు పెంచుకున్నా, ఎక్కువ పెంచుకున్నానండి పైరుని. సుమారు ఎకరానికి వచ్చి మనకి నారు ఎన్ని మొక్కలు పడతాయండి? ఎకరానికి వచ్చి 7000 పడతాయండి. 7000 నుంచి 6000, 6000 7000 మధ్య పడతాయండి. మొక్కకు మొక్క ఎంత దూరం కానీ? ఆ దూరం అండి ఒక 6 అంగుళాలు చాలండి. 6 లేదా 7 అంగుళాలు చాలు. అంటే ఆ విధంగా చేసుకుంటే వాళ్ళు ఒత్తే ఇద్దరు అనుకుంటారు. ఒత్తవటం వల్ల ఏంటంటే మన గాలి ఎఫెక్ట్ తగిలినా కానీ మొక్కకు మొక్క కాని పోతే కానీ రైట్గా లెఫ్ట్కి పడదండి మొక్కది. రైట్కి లెఫ్ట్కి పడదాని హీల్ ఉంది. ఎందుకంటే ఒత్తుగా ఉన్నప్పుడు ఏమైందంటే ఒకదాని మీద ఒకటి ఆనుకుంటాయి, ఎడంగా ఉన్నాయి పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటాయి. మీరు చెప్పిన కొలతల ప్రకారం మీరు వెడల్పు పొడవు చెప్పారు కదా? అవునండి. ఈ విధంగా ఒత్తుగా ఉండడం కానీ లేదా పలుచగా మొక్కలు తక్కువ దూరంలో వేయడం వల్ల కానీ కలుపు అనేది ఏ విధంగా ఉంటుందండి? కలుపు వస్తుందండి. కలుపు ఎందుకు వస్తుందంటే వర్షాలు కనుక గ్యాప్ ఇస్తే కలుపు తీయించుకుంటాము. కలుపుకి కూడా వర్షాలు అందుబాటులో లేవు మాకు. ఇవాళ ఫుల్ వర్షాలు పడటం వల్ల మాకు కలుపు ఎక్కువ వచ్చింది. దాన్ని ఏం చేస్తామంటే కంకి రాకముందే కూపించేసి తర్వాత పొడి వాతావరణం వచ్చేప్పుడు చెక్కిచ్చేస్తాం. కలుపు కాసే పిచికారీ చేయకూడదండి. దీనిలో ఏమీ కూడా పిచికారీ చేస్తే మనకి గ్రోత్ తగ్గిపోద్దండి, మొక్క ఎదుగుదల కూడా తగ్గిపోద్ది, భూమి కూడా సారం తగ్గిపోద్ది. దానివల్ల మట్టి పరిస్థితిలో కూడా మనం అసలే కలుపుని తీయించుకుంటామో లేకపోతే చెక్కించుకుంటామో చేయాలి తప్ప అంతేగా తప్ప అసలే ఆ మందు వాడకూడదండి. ఆ మందు వాడకూడదు. భూసారం తగ్గిపోవడమే కాకుండా మనకి 10 టన్నులు అయ్యే పువ్వు 6 టన్నులు అయ్యిద్దండి మొక్కకి. దానికి తలనొప్పి కదండి. ఒక మొక్కను చంపే ముందు మనం చేలో వాడితే పక్క మొక్క కూడా తలనొప్పే కదా అది. దాని మొక్కకి ఎఫెక్ట్ కొడుతుంది బాగా. ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని చేయకూడదు మనం. పిచికారి చేయకూడదు. ఖర్చు భరించాలి తప్ప. ఖర్చు భరిస్తే ఇంకో రూపాయి వస్తుంది మనకి. ఏమైంది ఒక ఎకరానికి వచ్చి సుమారుగా 50000 పైన ఖర్చు అయిద్దండి. 50000 పైన ఖర్చు అవుద్ది. పంటకాలం 5 మంత్స్ ఉంటుందండి. జాగ్రత్తగా పోషణ చేసి దీనికి మళ్ళీ మొక్క పడిపోకోకుండా కర్ల పాతి అని చూడండి. ఇప్పుడు ఈ కర్ల పాతి పక్క ఒకటి పక్క ఇటు పక్క వైర్ వేసామండి. ఇదిగో ఈ వైరు ఇట్లా వైర్లు వేసామండి. ఇదిగో ఇట్లా వైర్ వేసాము చూడండి. ఇది వైరు మీకు అటువంటి చూపిస్తా. వైర్ ఇదిగో కర్ల పాతి వేసాండి చూడండి. ఎన్ని కర్రలు కదా కర్ల పాతి వేసి ఆ పక్క వైర్ కట్టుకుంటే ఏమైందంటే అటు పక్క ఇటు పక్క పడదండి మొక్క. పడుకోకుండా మధ్యలోనే ఉంటుంది అన్నమాట. స్టేబుల్గా ఉండడానికి స్టేబుల్. ఒక సపోజ్ ఒక మన ఎవరన్నా కొండ ఎక్కేటప్పుడు తాడు కనుక ఎలా రూప్ వేసుకుంటారో అలా దీనికి ఆధారం అన్నమాట. ఆ పక్క లెఫ్ట్గా రైట్కి పడదు మొక్క. ఆ వైర్ వేసి కట్టుకోవాలి రెండు పక్కల. వర్షం వచ్చినప్పుడు కూడా మొక్క అనేది స్టాండర్డ్గా వర్షం వస్తే పడదండి. గాలి వేస్తే పడింది. వర్షంలో గాలి వేసింది అనుకోండి టప్పం పడిపోయింది మొక్క. ఎక్కువ గాలి రావడం వల్ల అప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఇది వరగదిక. అటు పక్క ఇటు పక్క వైర్ ఉంది ఇప్పుడు దీనికి. ఈ సాల్కి అయినా సరే వైర్లు ఉండే కర్రలు ఉండే చూడండి మీకు. ఆ కర్రలన్నీ కూడా మనం కావాలి వేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసరికి 5 నెలలు పంటకాలం అన్నారు కదా మీరు? అవును. ఈ 5 నెలల పంటకాలంలో మీరు నారు విత్తిన తర్వాత మీకు ఎన్నాళ్ళకి అంటే మొదటి నెలలో పంట వస్తుందా, 2 నెలలు వస్తుందా, ఎట్లా? 2 నెలల చివరిలో వచ్చేసిందండి పంట. నేను పోయిన సండే 1st తారీఖు కోసానండి. అంటే 3 రోజులు ముందే కోసాను. 2 నెలలు ఎల్లక ముందే కోసాను. కోసి అమ్మేసాం మార్కెట్లో. మళ్ళీ 2వ కోత కోసాను. మళ్ళీ నిన్న కాక మొన్న అంటే 3 తారీఖు కోసాం మేము. 3 తారీఖు 4 తారీఖు కోసాము. మళ్ళీ ఇప్పుడు రేపు సండేకి వస్తున్నాం. 8 తారీఖు వస్తున్నాం. అంటే సుమారు పంటకాలం 5 నెలలు. 2వ నెల కాడి నుంచి పంట అనేది మనకి స్టార్ట్ అవుతుంది. 2వ నెల చివరి కాడి నుంచి పంట స్టార్ట్ అయ్యిందండి. ఈల్డ్ వస్తుంది. సో 5 మంత్స్ దాని లైఫ్. 5 మంత్స్ తర్వాత ఏమైందంటే అది మనకి కనుక 60 అబోవ్ పడితే అలా దానికి ఇవన్నీ కూడా ఇక ఆర్గానిక్స్ పని చేయవు. దానికి కూడా మనలాగానే పని చేయక అది చూపిస్తుంది. ఇక నా వల్ల కాదు, నన్ను తీసేసుకో, ఇంకో పైరు వేసుకో అని చెప్పింది అది మొక్క. మొత్తం పీకేసి మళ్ళీ కల్టివేట్ చేసేసి మళ్ళీ దోసకాయో లేకపోతే బీరకాయో బెండకాయో వేసుకుంటాం. దిగుబడి ఎంత వస్తుంది మనకి? ఇది దిగుబడి నాకు తెలిసి సుమారుగా 20 టన్నులు పని వస్తుంది. 20 నుంచి 30 టన్నులు వస్తుంది. 30 టన్నులు వస్తాయి. 30 టన్నులు వస్తుంది. 30 టన్నులు ఈజీగా వస్తుంది. సుమారుగా 50 ఖర్చు అయింది. అదనంగా కూలీలకి 10,000 అయింది. 60,000 పోను మిగతా అమౌంట్ మనకు మిగిలింది. అంటే మనం మార్కెట్ గురు శుక్ర శని కోసుకుంటే మార్కెట్కి రేజ్ అయ్యిందండి పువ్వుది.
అందులో పువ్వు వచ్చిన పువ్వు ఆపలేం కదా, ఆ రేటును బట్టి మిగిలిందండి. ఇదమిద్దంగా ఎట్లేదన్నా ఎకరానికి ఒక లక్ష ఈజీ మిగులుతాయండి, లక్ష రూపాయలు ఈజీ మిగులుతాయి ఐదు నెలల కాలంలో. మీరు కొత్తగా ఇప్పుడు మన బంతి సాగు చేసే వరకు ఒక రైతుగా మీరు కథంగా మీకు 50 సంవత్సరాలుగా అనుభవం ఉందండి వ్యవసాయ రంగం. నా వయసు 65 ఏళ్ళు. సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా? బాగా కల్టివేట్ చేయాలండి. కల్టివేట్ చేసేసి మొక్కని ఈ మధ్య దూరం ఉంచండి. ఇది ఈ మొక్కకి మొక్కకు 6 నుంచి 10 అంగుళాల లోపే ఇచ్చా కానీ ఇది మాత్రం ఎంత ఇచ్చానంటే గజన్నర ఇచ్చానంటే గజన్నర అంటే సుమారుగా 54 అంగుళాలు ఇచ్చాయి ఇక్కడ మధ్య దూరం. ఈ మధ్య దూరంలో మనం తిరగడానికి కానీ కోసుకుంటానికి కానీ బాగా ఉండాలండి. కొమ్మ తీరిపోతుంది, లేకపోతే మనం టచ్ అయితే కొమ్మ తీరిపోద్ది. ఇది సరిపడా గ్యాప్ అన్ని ఉండాలి ఉండాలండి. గడ్డి మందు అలాంటివి కొట్టకూడదండి. దీనిలో కొడితే దానికి అది సున్నితమైన పంట అండి, చాలా సున్నితమైన మొక్క ఇది. గడ్డి మందు కొట్టినా కానీ మన భూసారం తగ్గిపోయేదే కాకుండా ఏదో గడ్డి చంపాము కూలీలతో పని లేకుండా పోయింది అనుకుంటే దానికన్నా 10 రెట్లు ఎక్కువ నష్టపోతాం మనం. 10 రెట్లు ఎక్కువ నష్టపోతాం. ఒక తీపిస్తే 1 రెట్లే పోతాము, 9 రెట్లు మనం మిగిలితాయి. కానీ ఏదో గడ్డి తీయించే గడ్డి కొట్టేసానరా మందు కొట్టేసానరా నువ్వు ఎందుకు కూలీని పెట్టి తీయించున్నావు అంత ఖర్చు ఎందుకు పెట్టావరా అంటే వాయనికెంత మిగిలిద్దో ఈయనకెంత మిగిలిద్దో వేరే చేసుకోండి తెలిసిద్ది అప్పుడు వాళ్ళకి. కాబట్టి గడ్డి మందు కొట్టకూడదండి. బంతి తోటలో సున్నితమైన పంటలు కూరగాయ పంటల్లో కానీ బంతి తోటలో కానీ గులాబీ తోటలో కానీ సున్నితమైన పంటకే గడ్డి మందు అసలు వాడకూడదండి. వాడితే భూసారమే దిగిపోయేదే కాకుండా మన భావితరాలకి ఏమీ మిగలదు భూమిలో పంటలకి. మన పిల్ల అట్లా పుట్టేసి ఉంటుందండి. ఒక 100 సంవత్సరాలు పోయేవాడికి భూమిలో ఏమి వేసినా పండదు ఇక. ఎందుకు పండదా అంటే ఈ గడ్డి మందు కొట్టావు, ఇంకేం పడింది అది. అదే కదండి, దాన్ని మనం గడ్డిని చంపామనుకుంటున్నామే కానీ దాని ఏరు ఈ గడ్డి కింద ఉన్న సంగతి మనం మర్చిపోతున్నాము. ఆ ఏరు గ్రహిస్తుంది, గ్రహించి ఏం చేస్తుంది, ఇదేంటరా మంచి మందు వేసింది మన రైతు చెడ్డ మందు వేసాడు మనం ఎట్టబోతామరా అనిపించి అది చచ్చిపోయింది. దాని ఆర్గానిక్స్ పనిచే మద్యపానం ఎలా తాగుతాడు ఒక మనిషి అలవాటు ఉండే మనిషి ఆర్గానిక్స్ అతను తీయకుండా ఎట్లా పాడైపోతాయో అట్లా పాడైపోతాయి. చివరిగా సార్, ఇప్పుడు మార్కెటింగ్ ఎట్లా చేస్తారు సార్? మార్కెటింగ్ మేమే కొట్లో కూర్చొని అమ్ముకుంటామండి. మేము కమిషన్ వాళ్ళకి ఇస్తాం కొట్లు అమ్మినందుకు, ఆ కమిషన్ చేసి మిగతా డబ్బులు తెచ్చేసుకుంటాం. తెచ్చేసి ఇక్కడ కూలీళ్ళు కోసిన వాళ్ళకి ఇంతకుముందు ఏమన్నా బాకీలు కొట్లో మందులు కొట్లో ఏం బాకీలు పెట్టామా ఏంటని చూసుకుని వాళ్ళు అందరూ ఇచ్చేసిన తర్వాత మా రూపాయి మిగిలిన ఏ రోజు కాదు ఇప్పటికప్పుడే దీనికి అయ్యి ఖర్చు ఎంత ఒక పేజీ మీద రాబడి ఎంత మిగులు ఎంత మనకి అనేది రాసుకోవాలండి. రాసుకుంటే వివరంగా తెలిసింది దానికి రాసుకోవాలండి. రాసుకుంటేనే మనకి ఈ పంట లాభదాయకంగా ఉందా నష్టదాయకం ఉందా. నష్టదాయకం ఉంటే వెళ్ళకూడదు కదా మనం. లాభదాయకం ఉంటే మళ్ళీ 2వ సారి దాని ఛాన్స్. ఇది నీళ్ళు అంటే అది ఆకు వడబడిందండి, లైట్గా వడబడంగా నీళ్ళు అందించాలి దీనికి. నీళ్ళు అందించేస్తే మళ్ళీ వెంటనే పుంజుకుంటుంది అన్నమాట. అది 60 వేలు వచ్చి 20 వేలు వచ్చేసింది వెంటనే. ఇన్ని రోజులు లేదండి, నేల తీరుని బట్టి. ఇప్పుడు మాది నల్లరేగ నేల, మాది మా నేల కనీసం 5 రోజుల దాకా నీళ్లు గ్రహిస్తుంది ఉంటుంది నీళ్లు. అది ఇసుక నేల అనుకోండి 3 డేస్కి వేయాలి. ఇసుక నేల అయితే ఆగిపోతాయి కదా, అది నీళ్ళు ఎక్కువ పీల్చదు ఎక్కువ కాలం నిల్వంచుకోదు. తేమ శాతాన్ని బట్టి మనం గ్రహించుకోవాలండి. మనం చేతి తిరగాలి, తిరిగితే సన్నగా నిర్రిస్తుంది. నిరిచినప్పుడు మొక్క కూడా ఏమైందంటే పచ్చగా ఉండే ఆకు నలుపు వస్తుంది. నలుపుకి వచ్చినప్పుడు మన నీళ్ళ తడికి వచ్చిన తర్వాత మనం గ్రహించాలి.